ప్రసంగం ఇస్తున్నారు. ఈయన ఒకరోజు ప్రసంగం ఇస్తున్నారు. ఆయన ప్రసంగంలో ఏం చెప్పారంటే ఔలియా యొక్క మనసులో ఎవరి పట్ల భయం ఉండదు. ఔలియా యొక్క మనసులో ఎవరి పట్ల ప్రేమ భయం ఉండదు. నా యొక్క మనసులో ఎవరి పట్ల భయం లేదు. నేను కేవలం అల్లాతోనే భయపడతాను. ఈ మాటలు ఆయన ప్రసంగంలో చెప్పారు. ఈ యొక్క మాటలు చెప్పడమే ఆలస్యం. ఆయన యొక్క తలపై నుండి ఒక పాము వచ్చి ఆయన యొక్క తొడపైన పడింది. అల్లాహు అక్బర్. పైన పడింది. ఆ కాలం స్టేజ్ లో ఉండేవి కాదు. ఆ కాలం మైక్ ఉండేవి కాదు. బహుశీ ఆజం వారి యొక్క కరామత్ ఏమిటో తెలుసా? ఆ కాలంలో మైక్ ఉండేది కాదు. మరి హోసే ఆజం వారు ఏ విధంగా ప్రసంగమిచ్చేవారు? హోసే ఆజం రదియల్లాహు తాలా అన్హు వారు ఏ విధంగా ప్రసంగమిచ్చేవారంటే మైక్ లేకుండా ఇచ్చేవారు. ఆ కాలంలో మైక్ లేదు. కూర్చున్న వాడు ఏ విధంగా అయితే ఆయన యొక్క ప్రసంగాన్ని వింటాడో చివరి కూర్చున్న మనిషి కూడా